దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాన్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం, అలానే క్రోధినామ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలాల గురించి కూడా తెలియజేసుకుందాము. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు ధనుసు రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది, అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం, రాజపూజ్యం, అవమానం గురించి తెలియచేయండి, అలానే పరిహారాలు కూడా అండి. తప్పకుండా అమ్మా. క్రోధినామ సంవత్సరానికి సంబంధించి ధనస్సు రాశి వారిని చూసుకున్నట్టయితే, ఏలినాటి శని ప్రభావం పోయినప్పటికీ కూడా వీరు ఇంకా కష్టాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. వాస్తవానికి కూడా అంటే ఒకటి రెండు అనేటువంటి విషయం కాదు, కానీ మనీ రిలేటెడ్ అవమానాలు, మన చుట్టూ ఉండేటువంటి వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణము, తెలియకుండా శత్రువులు మన చుట్టూ ఏర్పడము, మన గురించే మనతో ఉండేటువంటి వారికి చెడుగా చెప్పడము. ఇప్పుడు ఇక్కడ ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఆ నలుగురిలో ధనుసు రాశి వారు ఒకరు. వీరు లేచి కాస్త పక్కకు వెళ్ళిపోగానే ఈ ముగ్గురు వీరి గురించే మాట్లాడుకుంటారు. అందరా అబ్బో వాళ్ళకేంది వానికేంది, వాడు బిడ్డ పెళ్లి చేసిండని కానీ, లేకుండా వాడు ఇల్లు కట్టిండని కానీ, లేకుండా ఇంకేదో ఇంకేదో మళ్ళీ వాళ్ళు రాగానే ఓకే వెళ్ళలేదు. అంటే ఇట్లా వాతావరణము మీకు తెలియకుండానే మీ చుట్టూ ఉండేటువంటి పరిస్థితి మైనస్ అయిపోతూ ఉన్నది, అయిపోయింది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి ఎందుకు అనేటువంటి విషయం వచ్చినట్టయితే, మీకు ఆరో స్థానంలో గురువు రావడం. ఇప్పుడు గత రెండు మూడేళ్ల నుండి వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎట్లా ఉన్నది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, ప్రజెంట్గా ఈ యొక్క ధనుసు రాశి వారు కూడా అదే పరిస్థితి. ఎందుకు, ఆరులో గురువు ఉండడం చేత, అదేవిధంగా నాలుగులో శని ఉండడం చేత, నాలుగులో శని అన్న వీరిని పెద్ద ఇబ్బంది పెట్టడు, కానీ ఆరులో గురువు అష్ట కష్టాలను పెట్టినటువంటి పరిస్థితి. కనుక ఇప్పుడు మీకు ఆరులోకి గురువు రాబోతూ ఉన్నాడు ప్రజెంట్గా. గత రెండు మూడు నెలల నుండి కూడా మైనస్ వాతావరణమే ఏర్పడుతూ ఉన్నది. జాబ్ రిలేటెడ్ కావచ్చును, లేదా ఇంకేదైనా కూడా మైనస్ వాతావరణం అయితే ఏర్పడుతూ ఉన్నది. కాస్త జాగ్రత్తగా ఉండండి ధనుసు రాశి వారు. ఇక ఈ రాశి వారి గురించి చూసుకున్నట్టయితే, పూర్తిగా తృతీయ స్థానమున శని, షష్టమ స్థానంలో గురువు వల్ల మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. కష్టం, మీరు ఏదైతే కష్టపడుతున్నారో అది కష్టం కాస్త ఫలించేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితి, బంధుమిత్రులకు మీపై అభిమానం పెరగటం కానీ, అదేవిధంగా పనులు హడావిడిగా ముగించేసుకోవడం కానీ, ఏదైనా పనులు, వివాహం కానీ ఇంకేదైనా ఉన్నట్టయితే త్వరగా ముగించేసుకునేటువంటి పరిస్థితి. ఎవరిని కూడా ఎక్కువగా కూడా నమ్మద్దు అని చెప్పడం జరుగుతున్నది. ఇంటి అందు వివాహాది శుభకార్యాలు చేయడం కానీ, ఆల్రెడీ గత 1-2 మంత్స్ బ్యాక్ నుండే మీకు గురువు పంచమాత ఉండడం చేత శుభంగానే అని చెప్పి చెప్పుకోవచ్చును. ఇంకా చూసుకున్నట్టయితే శుభకార్యాలు చేయడము, గృహమందు యజ్ఞ యాగాది కృతువులు చేయడము, బంధుమిత్రులతో కూడి ఉండడము, పండుగ వాతావరణం ఏర్పడుట, అపరిచితులను వచ్చుట, ఆప్తులతో సంప్రదించుట, అదేవిధంగా అభిప్రాయములకు స్పందన లభించడము, గృహ మరమ్మత్తులు జరుపుకోవడము, విద్యార్థులకు మంచి ఆదరణ, మంచి ర్యాంకులు వచ్చేటువంటి పరిస్థితి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు లభించుట, ఉత్సాహంగా పనులు నెరవేర్చుకుంటారు, ఇంటి అందు మంచి ఆరోగ్యము, మనస్సునందు చక్కగా కూడా సంతోషము చేయి, వృత్తులందు తీరిక ఉండకుండా ఎంతో బిజీగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకి విదేశీయానం తప్పకుండా కూడా, విదేశీయానము కాస్త తక్కువగానే ఉంది, చూద్దాం దీని పరిస్థితి. ఇంటి అందు మంచి ఆరోగ్యము, మీ మాట తీరు ఆకట్టుకునేటువంటి పరిస్థితి, ఇంకా అభిమానం పెరిగేటువంటి పరిస్థితి. నలుగురు మీద కొన్ని విలువైనటువంటి స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు, ఏదో గృహం కానీ లేదా ఒక ల్యాండ్ కానీ తీసుకోవడము, వ్యవసాయమందు మంచి ఫలితాలు, మంచి వారితో స్నేహం చేయుట, అన్ని వ్యాపారాలలో కూడా లాభాలు, నూతన వ్యాపారము పనులందు ఆసక్తి, కోట్లందు జయము, ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేయుట, మీరు తలపెట్టినటువంటి పనులు చక్కకుండా కూడా అద్భుతంగా సాగేటువంటి పరిస్థితి, సోదరి సోదరులతో చక్కగా కూడా కలిసి ఉండేటువంటి పరిస్థితి, బాధ్యతలు ఏమైనా కొన్ని కొన్ని మీ మీద పడేటువంటి పరిస్థితి,
సంగమనందు గౌరవము అదేవిధంగా స్థాన చలనము కూడా గోచరిస్తుంది. శత్రు వృద్ధి, ఉద్యోగ మార్పు, శని బాగుండడం చేత ఇవన్నీ కూడా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. మన గురువు మూలకంగా శత్రువృద్ధి, ఉద్యోగ మార్పు, పై అధికారుల నుండి చివాట్లు, మీపై నిందారోపణలు ఎక్కువ, దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడేటువంటి పరిస్థితి, ముఖ్యుల కలయిక, కొంతమంది కలయిక ద్వారా మార్పు జరిగేటువంటి పరిస్థితి, ఆలోచనలో మార్పులు, కొన్ని అనవసరపు పనులు చేసి బాధపడేటువంటి పరిస్థితి కావచ్చును. ఇంకా ఆర్భాటాలకు వెళ్ళి ధనం అధికంగా కూడా ఖర్చు చేసేటువంటి పరిస్థితి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏదో 100 రూపాయలలో అయిపోయేటువంటి దానికి 200 రూపాయలు ఖర్చు పెట్టడం కానీ ఇలా కాకుండా 75 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టుకొని మిగిలిన 25 రూపాయలు దాచిపెట్టుకోండి. ఇంకా చూసుకున్నట్టయితే సాధ్యం కాని హామీలు మాత్రం ఇవ్వకూడదు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. మీ ఉన్నతి కొంతమందికి అంటే మీరు ఎదుగు మీ ఎదుగుదలను చూసి చాలా మీ రిలేషన్స్ వారే మిమ్మల్ని మీ మీద ఏడ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా గోచరిస్తున్నాయమ్మా. 6లో గురువు కదా, 6లో గురువు ఉండడం చేత కాస్త షుగర్ ఉండేటువంటి వారికి షుగర్ ఎక్కువ కూడా పెరగడం కానీ లేదా కొత్త కొత్త జబ్బులు రావడం కానీ ఇవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. క్రయ విక్రయాలు ముందుకు సాగేటువంటి పరిస్థితి, ఎవరిని అతిగా నమ్మవద్దు, ప్రతి విషయము కూడా క్షుణ్ణంగా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పడం జరుగుతుంది. కుటుంబ విషయంలో కుటుంబంలో ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ప్రగల్భాలకు లోనై అధిక ఖర్చులు ఏది కూడా పెట్టవద్దును. ఫలానా పేరు గల వ్యక్తి సూపర్ అనగానే అక్కడ ఎక్కువ కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి, అలా చేయకుండా ప్రశాంతంగా ఉండండి. ధనస్సు రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ఖచ్చితంగా కూడా, కోర్టు కేసులలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి, అదేవిధంగా శత్రువులను కూడా పెంచుకునేటువంటి పరిస్థితి, ఇంకా రోగాలు ఏవైతే ఉన్నాయో వ్యాధులు అవి కూడా కాస్త పెరిగేటువంటి పరిస్థితి. మామూలుగా జ్వరం వచ్చిందని ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఈ ట్యాబ్లెట్ వేసుకున్నందుకు మరొక ఇష్యూ రావడము, లేదా ఈ యొక్క ట్యాబ్లెట్ పడకుండా హెల్త్ ఇష్యూస్ రావడం కావచ్చు, ఇలాంటివి ఏవైనా కూడా జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో అయితే జాగ్రత్త ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండండి. 6లో గురువు మంచిది కాదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ధనుసు రాశి వారు మీరు ఖచ్చితంగా కూడా గురువులను నిందించకుండా గురు సంబంధిత శ్లోకాలు కానీ, గురు సంబంధిత దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి శ్లోకాలు కానీ, లేదా ప్రతి గురువు పుష్యమాసానికి గురు పుష్య నక్షత్రం అని చెప్పి ఒకటి ఉంటుంది, గురు పుష్య యోగము, ఆ గురు పుష్య యోగం రోజు నాడు చేసేటువంటి కొన్ని పనులు ఉంటాయి. అవి ఎట్లాంటివి అంటే చక్కగా కూడా ఉదయమే గురు సంబంధిత దానాలు కావచ్చును, లేదా గురు సంబంధిత వస్త్రపూరిత గురువు గారికి ఏదైనా వస్త్రంతో సహా దానం ఇవ్వడం కానీ, ఇద్దరు భార్యాభర్తలకు చక్కగా కూడా దంపతులకు భోజనాలు పెట్టుకోవడం కానీ ఇలాంటివి ఉంటవి చేసుకున్నట్టయితే కాస్త మంచి ఫలితం అయితే గోచరిస్తూ ఉంటుంది. విషయాన్ని అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ధనస్సు రాశి వారికి ఆల్ ద బెస్ట్. కృతజ్ఞతలు సంవత్సరం చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. మహాదేవ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.